పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డిసిఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అన్న అంత చిన్న చూప? ఏ వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తకొడళ్ళపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారన్నా వెళ్ళారా? పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గాన్ని కొడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు దాచిపెట్టేస్తున్నారు? తెనాలి, గుంటూరు ఇక్కడ నాయకులందరూ అసలు ఏమైపోయారు? బాలే బాబు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు శ్యామల. ఎందుకు మాట్లాడుతున్నావో, మరి నీకు పదవొచ్చిందని విర్రవీగుతూ మైకు ముందు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నావో? నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అందరూ నోరు మూసుకొని కూర్చుంటారని మాట్లాడుతున్నావో? హోంమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు? నిజంగా మన హిందూపూర్లో ఏదైతే దారుణం జరిగిందో ఆ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని అరెస్ట్ చేయలేదా? మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు గత 5 సంవత్సరాలలో? మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? దిశ చట్టం అనేది ఎక్కడ ఫైల్ అయ్యింది? ఏ రోజున మీ ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడొచ్చి వేటి మించి మాట్లాడారు? ఎన్నో దారుణాలు జరిగినాయి ఆయన తాడేపల్లి ప్యాలెస్ పక్కనే, వాటి గురించి మాటామంతి లేదు. దేని గురించి మీరు మాట్లాడారు? ఈ రోజున తల్లి పైన కేసు పెట్టాడు, చెల్లి ఆస్తి లాక్కున్నాడు, మీరా ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడేది? ఎమ్మెల్సీ అమర్నాథ్ గారు అతని డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక దళితుణ్ణి, ఆ రోజున ఏమైపోయింది మీ వైసీపీ పార్టీ? ఆ రోజున మాట్లాడలేదే? ఒక చిన్నపిల్లాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడగడానికి వెళ్తే పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఆ రోజు ఏమైపోయింది? మరి మీ దిశ చట్టాలు ఏమైపోయినాయి? ఆ రోజు ఏమైపోయావు నువ్వు? ఏ అప్పుడు లేవా వైసీపీలో? యాంకర్ల తైదక్కలాడుతున్నావా? మీరు మాట్లాడాలి, మీరు నోరు విప్పాలి అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చూస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి బయట అని మీరు మాట్లాడడానికి అసలు ఏ పార్టీ వాళ్ళు దారుణాలు చేస్తున్నారో, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారో ఫస్ట్ ఆలోచించండి. నిన్న తెనాల్లో జరిగిన దారుణం ఏదైతే ఉందో అతను వైసీపీకి చెందిన వ్యక్తి అని చెప్పి తన తల్లి వీడియో రిలీజ్ చేసింది. వైసీపీ మూకతో, వైసీపీ రౌడీ మూకతో తిరిగి వైసీపీ పార్టీలో ఉండడం వల్లే నా కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడింది ప్రెస్ ముందుకొచ్చి. కనీసం మినిమం జ్ఞానం, మినిమం సెన్స్ పెంచుకోండి మీరు. ఏవైతే బయట జరుగుతున్నాయో, ఏవైతే చేస్తున్నారో మా వైసీపీ పార్టీ వాళ్ళు, ఇప్పటికి కూడా ప్రతిపక్షం కూడా లేకపోయినా కూడా మేము చేస్తున్నాము అని చెప్పి ఆలోచించుకోండి. ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి తైతక్కలాడే నువ్వు బాలయ్యబాబునో, హోమ్ మినిస్టర్నో, మా ముఖ్యమంత్రి గారునో, లోకేష్ బాబునో విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇది మా హెచ్చరిక.